సినెక్స్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమృతమూర్తి వకులమాత చరిత్ర వృత్తాంతం గురించి మరియు అమ్మవారి ఆలయ విశిష్టత గురించి మరియు ధూప దీప నైవేద్యానికి నోచుకొని అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరణ గురించి, అదేవిధంగా ఆలయాల్లో అంతకుముందు జరిగిన అనేక శుభకార్యాలు యథావిధిగా జరుపాలనే ఆశయంతో వకులమాత ఆలయంను అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అంతకుముందు అమ్మవారి సేవలో జరిగిన అనేక శుభకార్యాలు, అన్నప్రాసనం, పేర్లు నామకరణం, అక్షరాభ్యాసం లాంటి ఎన్నో మంచి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించారు. అనేక దుష్టశక్తులు అమ్మవారి గుడిని దురాక్రమణ చేయాలని ప్రయత్నిస్తే అమ్మవారి కృపతో ఏకంగా దశాబ్ద కాలం పాటు అరాచక శక్తులపైన పోరాడి న్యాయపరంగాను, చట్టపరంగాను, నైతికంగాను మరియు ఆధ్యాత్మికంగాను విజయం సాధించారు. వకులమాత ఆలయం రాబో రోజుల్లో దేదీప్యమానంగా ధూపదీప నైవేద్యాలను సంతరించుకొని అమ్మ ప్రేమను సాటి చెప్పే విధంగా తీర్చిదిద్దడానికి వీరు కంకణబద్ధులయ్యారు. వారే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు జి భానుప్రకాశ్ రెడ్డి గారు. తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో పేరూరు బండలో వకులమాత ఆలయం ఉన్నది. ఆలయ విశిష్టతను ఎంతో భక్తి శ్రద్ధలతో భానుప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. వకులమాత ఆలయం జీర్ణోద్ధారణ చేసి అక్కడ అనేక శుభకార్యాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వకులమాత చరిత్ర గురించి చెప్పాలంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి వకులమాత. ఆమె అమ్మ ప్రేమను చాటి చెప్పిందని చెప్పవచ్చును. త్రేతాయుగంలో అలసి వచ్చిన శ్రీరామచంద్రుని ఆదరించి అరమగ్గిన పండ్లను ప్రేమతో అమృత హస్తాలతో స్వయంగా తినిపించి మాతృ ప్రేమను చాటి చెప్పింది శబరి. ద్వాపర యుగంలో శ్రీమన్నారాయణుడే దేవకీ గర్భంలో జన్మించిన యశోద కృష్ణుడిగానే పెరిగాడు. ఆ చిన్ని కృష్ణుణ్ణి అలరించి పాలించి అమ్మతనంలోని కమ్మదనాన్ని రంగరించి తినిపించి ఎంతో గారాభంగా పెంచింది యశోద. కానీ తన తనయుడి కళ్యాణం కల్లారా చూడలేకపోయానని యశోద మనసు తల్లడిల్లింది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు వచ్చే జన్మలో తల్లి కోరికను తీర్చుతానని మాట ఇచ్చారు. అందుకే మరో జన్మలో యశోద వకుల మాలవికగా జన్మించింది. ఆ యశోదే కలియుగంలో వకులమాతగా జన్మించింది. అవతారమూర్తిగా అలిగి వెళ్లిన సతిని అన్వేషించుటకు అలా వైకుంఠపురం నుండి శ్రీమన్నారాయణుడే ఇళ్లకు వచ్చి అలసి సొలసి శ్రీనివాసుని నామంతో వకులమాత ఆశ్రయంను చేరుకుంటారు. ఆ శ్రీనివాసునికి ఆ ఆశ్రమంలో సేద తీర్చి అన్నం పెట్టి అమ్మయింది వకులమాత. ఆకాశరాజును ఒప్పించి పద్మావతి శ్రీనివాస పరిణయాన్ని అంగరంగ వైభవంగా జరిపించి తిలకించి పులకించింది ఆ తల్లి. అప్పుడు ఆమె స్వామివారితో ఆ జన్మలో ఇచ్చిన మాటను ఈ జన్మలో నిలబెట్టుకొని నీ కళ్యాణ వైభోగం తిలకించే అదృష్టాన్ని మాకు ప్రసాదించావు నాయనా అని ఆ తల్లి అన్నది. ఆ తల్లి కోరికపైన అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న శ్రీనివాసునికి ప్రతిరోజు నిత్య కళ్యాణం కావాలని ఆశీర్వదించింది. కలియుగ భక్తులు స్వామివారి నిత్య కళ్యాణాన్ని చూసి తరించడానికి నువ్వు ఇక్కడే స్థిరంగా కొలువై ఉండి ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠపురంగా తీర్చిదిద్దామని ప్రార్థించింది. అమ్మ కోరికను మన్నించి ఆ శ్రీనివాసుడు కలో వెంకట నాయక అన్నట్లుగా కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరువెంకటాద్రిలో అర్చనామూర్తిగా యోగామూర్తిగా కొలువై ఉన్నారు. అమ్మ మాట ప్రకారం శ్రీనివాసుడు తిరుమల క్షేత్రంలో కలియుగ దైవంగా ఉండి నిత్య కళ్యాణంతో భక్తులను కనువిందు చేస్తూ అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్నారు. వకులమాత మాట ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా వెలుగొందుతూ తిరుమలను కలియుగ క్షేత్రంగా మార్చారు. తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంనకు ఎప్పుడూ ఎన్నడూ తరగని చెరగని విధంగా వకులమ్మ క్షేత్రం నిలిచింది. కాలినడకతో వచ్చు శ్రీవారి భక్తులకు సేద తీర్చి అమ్మ ప్రేమను చూపించడంలో కన్నతల్లి కన్నా మిండగా కరుణతో లాలించింది అమ్మ వకులమ్మ తల్లి.
ఈ వకులమాత ఆలయం పునర్నిర్మించడానికి టీటీడీ మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చేసిన కృషి ఎంతో ఫలించింది. వారి కృషి వల్ల ఆలయం జీర్ణోద్ధరణకు శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని అత్యంత సుందర వదనంగా భక్తిపరంగా తీర్చిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడుం బిగించారు. భవిష్యత్తులో ఈ ఆలయానికి వచ్చే భక్తులు కేవలం వకులమాతకు దర్శించి వెళ్లటమే కాకుండా ఆధ్యాత్మిక భావనలో భాగస్వాములై భక్తి భావన పరివాసం చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో 84 ఎకరాల విస్తీర్ణంలో వకులమాత అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించి కొండను అత్యంత సుందర వదనంగా ఆధ్యాత్మిక పరంగా తీర్చిదిద్దారు. భక్తులకు వకులమాతను దర్శించే మహాభాగ్యాన్ని కల్పించారు. అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఎంపీ మిథున్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు భానుప్రకాష్ రెడ్డి. అవిశ్రాంతంగా దశాబ్ద కాలం పాటు పోరాడి శ్రీనివాసుని మాతృమూర్తి వకులమ్మ తల్లి ఆలయంను పునర్నిర్మించి కొండను అత్యంత సుందర వదనంగా ఆధ్యాత్మిక పరంగా తీర్చిదిద్దడానికి సహకరించిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఈ విజయం ధర్మ విజయం, భక్తుల విజయమని భానుప్రకాష్ రెడ్డి భక్తిపూర్వకంగా తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవీ నెక్స్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.